మాజీ ఎంపీ ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు కేసులో సిఐడి అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ విచారణకు హాజరయ్యారు. మాజీ ఎంపీ ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు కేసులో సిఐడి అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ విచారణకు హాజరయ్యారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సాంశీర అందిస్తారు. సాంశీర చెప్పండి, ముందస్తు బెయిల్ రాకపోవడంతో విజయ్ పాల్ విచారణకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇంతకుముందు ఆయన పరారీలో ఉన్నట్టుగా కూడా మనం చూసాం. రఘురామకృష్ణంరాజు కేసులో విచారణ ఎదుర్కొనేందుకు ఈ రోజు సిఐడి అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ ముందు హాజరైనట్టుగా మనం బ్రేకింగ్ న్యూస్ లో చూస్తున్నాం. ఈయన విచారణలో ఏ అంశాలు తేలే అవకాశం ఉంది? స్వామి, మాజీ ఎంపీ ప్రస్తుత ఉండి ఎమ్మెల్యేగా ఉన్న రఘురామకృష్ణంరాజు కేసుకు సంబంధించి అతనిపై గత ఎంపీగా ఉన్నప్పుడు గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో విచారణ పేరుతో థర్డ్ డిగ్రీ ఉపయోగించిన దానిపై కూడా కేసు నమోదు, గుంటూరు నగరం పాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి రఘురామకృష్ణంరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పటికే నగరం పాలెం పోలీస్ స్టేషన్ లో అప్పటి విచారణ అధికారిగా ఉన్న అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ తో పాటు సిఐడి చీఫ్ సునీల్ కుమార్, అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి, అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటుగా మరి జీజేహెచ్ సూపరింటెండెంట్, మరికొంతమంది అప్పటి సిబ్బందిపై కూడా కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలుమార్లు విచారణకు రావాలని నగరంపాలెం పోలీసులు నోటీసులు జారీ చేసినప్పుడు కూడా విజయ్ పాల్ ఇప్పటికీ తప్పించుకొని పరారీలో ఉండి తప్పించుకు తిరిగి హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ముందస్తు బెయిల్ రాకపోవడంతో చేసేదేమి లేక ఈ రోజు గుంటూరులోని వెస్ట్ డిఎస్పీ కార్యాలయానికి విజయ్ పాల్ కొద్దిసేపటి క్రితమే విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం గుంటూరు వెస్ట్ డిఎస్పీ వద్ద కార్యాలయంలో కూడా విజయ్ పాల్ ను విచారణ చేస్తున్నారు. అయితే ఈ కేసు సంబంధించి అప్పుడు 2021లో రఘురామకృష్ణంరాజు గారు సిఐడి ఆఫీసుకు తీసుకొచ్చిన సమయంలో అక్కడున్న సెంట్రీతో పాటు విధుల్లో ఉన్న సిఐలు ఎస్ఐల స్టేట్మెంట్ రికార్డు కూడా ఇప్పటికే నగరంపాలెం పోలీసులు చేసిన నేపథ్యంలో అప్పుడు రఘురామకృష్ణంరాజుపై థర్డ్ డిగ్రీ ఉపయోగించారని వాళ్ళ స్పష్టమైన స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో ఈ కేసు పూర్తి స్థాయిలో లోతైన విచారణ చేయాలని నగరంపాలెం పోలీసులు అయితే భావించారు. దీనిలో భాగంగా ఇప్పటికే పలుమార్లు విజయ్ పాల్ కు నోటీసులు, అప్పటి విచారణ అధికారిగా ఉన్న విజయ్ పాల్ కు నోటీసులు జారీ చేసి విచారణకు రమ్మని కోరినప్పుడు కూడా ఆయన రాకపోవడంతో హైకోర్టు బెయిల్ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన నేపథ్యంలో ఈ రోజు ఆయన వెస్ట్ డిఎస్పీ కార్యాలయంలో విచారణకైతే హాజరైన పరిస్థితి అయితే ఉంది. మరి విచారణలో ఎలాంటి ఆయన సమాచార విస్తరణ అనేది ఇప్పుడు ఆసక్తిగా అయితే నెలకొని ఉంది స్వామి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాంశివరావు.